ఇంటికి వెళ్ళిపోతున్నాం. బాయ్ చెప్పు, బాయ్ చెప్పు. అత్తోళ్ళ ఇంటి కాడి నుంచి వెళ్ళిపోతున్నాము. బాయ్. అత్తకి బాయ్ చెప్పు. అతనికి 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 బాగా చెప్పడం మొదలుపెట్టారు. బాగా చెప్పండి బుడ్డూరు. ఎక్కడికి వెళ్తున్నా, ఎక్కడికి వెళ్తున్నా చెప్పు. ఇంటికి వెళ్ళిపోతున్నాం. బాయ్ బాయ్. ఇంటికి అయితే వెళ్ళడానికి రెడీ అయిపోయామండి. చిన్నోడు చూస్తున్నాడు అనమాట, ఎవరు బాగా చెప్తున్నారు ఏంటి అనేసి అని. అంతకుముందు ఏంటంటే ఇక్కడ చేపలు అయితే వచ్చినాయి అనేసి అని. ఈ చేపలు ఏమంటారంటే రూప్చంద్ అంటాము మేమైతే, చందువాయ కూడా అని అంటారు. రెండు పేర్లు దీనికి. మీరు చూసేవాళ్ళు, వీడియో చూసేవాళ్ళు ఇది మీ ప్లేస్లో ఏమంటారో నాకు కమెంట్ అయితే చేయండి. ఒక చిన్నోడు నేనైతే రెడీ అయిపోయి చిన్న వదిన అయితే చేపలు తీసుకొని చేస్తుందన్నమాట. ఇక్కడ చేపలు ఎందుకు పట్టుకెళ్తానంటే, నేను బేసిక్గా ఏంటంటే ఇంటి దగ్గర పెద్ద చేపలు అనేవి ఎక్కువ ఇచ్చుకున్నా కానీ అప్పుడు ఏంటంటే మా ఇంటికి ఒక ఆవిడ వచ్చేది చేపలు, ఆవిడ ఆవిడే చేసేసి ఇచ్చేసి వెళ్ళిపోయేది నాకు. అంతగా చేయాలి తప్పదు అనుకుంటే కనుక మా ఫ్రెండ్ చేసి ఇచ్చేది. ఇంక నాకైతే పెద్ద చేపలు అయితే చేయడం రాదనమాట. ఒకవేళ చేసినా కూడా నా చెయ్యి తెగడమో లేకపోతే చేప మొత్తం పిసరపిసర అయిపోవడమో జరుగుతుంది అనమాట. అందుకని అంత సాహసాలు అయితే చెయ్యను నేను. కానీ చిన్న చిన్న అయితే చేసేస్తాను, కత్తిరితోటి చేసేస్తానమాట. ఇంకా కత్తిపీటతో అయితే ఎక్కువ నాకు అలవాటు లేదు, అందుకనేసి అని తీసుకోను. ఇంకా బయట చేసి తీసుకుంటే మా వాళ్ళు ఎవరైనా తెస్తే ఏంటంటే కొట్టించుకొని తీసుకొచ్చేసేవారు అనమాట, లేకపోతే పెద్దమ్మ వాళ్ళు ఎవరైనా చేసి ఇచ్చేవాళ్ళు. అది నా చేప పురాణం. ఇంకా ఎప్పుడు వెళ్ళినా కూడా ఇక్కడ కొనుక్కొని తెచ్చుకుంటాను అనమాట అప్పుడప్పుడు. ఇలా చేపలు అయితే వదిన చేసేసి మంచిగా కడిగేసి బాక్సులు అయితే పెట్టిచ్చేస్తుంది. చేపలు కానీ రొయ్యలు కానీ అంటే అక్కడ ఏంటంటే ఎక్కువ వస్తూ ఉంటాయి అన్నమాట ఫ్రెష్గా. ఇక్కడ కూడా మా ఇంటి దగ్గర కూడా వస్తాయి కానీ చేసుకోవడం ఇబ్బంది కదా, అందుకనేసి అని తీసుకునేదాన్ని కాదు. ఇంకా ఏంటంటే అక్కడ ఆవిడ చాలా బాగా ఇస్తుంది రేట్లు అయితే, వదినకి బాగా తెలిసిన వాళ్ళు కాబట్టి మంచిగా బేరమాడి తీసుకుంటారు. ఇంటర్వ్యూలు అవన్నీ కూడా బాగుంటాయి అటు సైడ్, ఎందుకంటే చించినాడాకి దగ్గర కాబట్టి, అంటే గోదావరికి దగ్గర కాబట్టి అక్కడ ఎక్కువ రేట్లు అనేవి. అలాగే సరుకు అనేది బాగుంటుంది, రొయ్యలు కానీ చేపలు కానీ ఇలాంటివి ఏమైనా కూడా బాగుంటాయి అనమాట. అందుకనేసి టేస్ట్ కూడా బాగుంటాయి, అక్కడికి ఫ్రెష్గా కూడా వస్తాయి. ఏంటంటే నేను ఎప్పుడు వెళ్ళినా కూడా ఏంటంటే అదే కాదు ఇదే కాదనమాట, చేపలనే కాదు ఇంకేమైనా కూడా తీసుకెళ్ళమని ఇస్తూ ఉంటుంది. అవి తీసుకెళ్ళి అది కావాలా ఇది కావాలని ఏదో ఒకటి ఇక అడుగుతూ ఉంటారు అనమాట. ఇంకా నాకేం కావాలి ఏంటి అన్నీ తీసుకొని తెచ్చుకుంటూ ఉంటాను వెళ్ళినప్పుడల్లా. ఇంకా కారం అని, కొబ్బరి నూనె అని, అదే అంటే మా వాళ్ళకి ఏంటంటే కొబ్బరి చెట్లు ఉంటాయి ఎక్కువ, అందుకనేసి ఎవ్రీ ఇయర్ ఆడిస్తారనమాట వదిన వాళ్ళు. ఇంకా అక్కడి నుంచే తెచ్చుకుంటాను నేను కానీ మా అక్క కానీ ఎప్పుడు వెళ్ళినా కూడా. అంటే ప్రతి సంవత్సరం కూడా అక్కడ ఆడించిందే ఇస్తే తెచ్చుకుంటాను. ఇంకా చిన్నోడు అయితే బాగా అలవాటు అయిపోయాడనమాట అందరికీ, పిల్లలందరూ ఉండడము, పెద్దవాళ్ళు కానీ పిల్లలు కానీ అందరూ ఎత్తుకోవడము ఆడుకోవడము వాళ్ళతోటి, వాళ్ళందరికీ అలవాటు అయిపోయాడు బాగా. ఈ 2 రోజులు 3 రోజులు అయితే ఇంక ఇంటికి వెళ్ళిన తర్వాత ఏం చేస్తాడో చూడాలి. అంటే ఒకసారి ఏదన్నా ప్లేస్ అలవాటు అయిన తర్వాత మళ్ళీ అక్కడికి వెళ్ళి కొత్తగా ఉంటుంది కదా వాళ్ళకి, చూడాలి ఏం చేస్తాడో ఏంటో అనేసి అని. ఇక్కడ నుంచి వ్లాగ్ అయితే కంటిన్యూ అవుతూ ఉంటుంది. మన ఛానల్ ఎవరైనా ఫస్ట్ టైం చూస్తే కనుక ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి, అలాగే వీడియోకి అయితే ఒక లైక్ అయితే చేయండి కొత్త వాళ్ళు అయితే కనుక. అలాగే ఛానల్లో వీడియోస్ చాలా ఉంటాయి చూడడానికి ట్రై చేయండి, ఓల్డ్ వీడియోస్ కూడా మీ ఫ్రెండ్స్ అండ్ ఫ్యామిలీస్కి కూడా వీడియోస్ని షేర్ చేయండి. ఇంకా చేప చేయడమే కాదు అది ఎలా కట్ చేయాలి ఏంటి అది కూడా మంచి స్కిల్ కదా, అది ఎలా చేయాలి ఏంటి అనేసి అని ఒక ఆర్ట్లాగా ఉంటుంది. అవి అన్నీ అయితే వదినకి బాగా తెలుస్తుంది. అవి కూడా ఏంటి ఏది ఎలా కట్ చేయాలి అనేసి అని ఉంటుంది కదా, అవన్నీ కూడా బాగా తెలుస్తాయి అన్నమాట. అంటే ఏది చేపను ఎలా కట్ చేయాలో తెలిస్తే మనకి పర్ఫెక్ట్గా ఏదైనా చేసేయచ్చు వచ్చేస్తుంది అనేసి అని నా ఫీలింగు.
ఇంకా ఫైనల్గా అయితే అయిపోయిన తర్వాత ఇంక మంచిగా ఫ్రెష్గా క్లీన్ చేసేసుకుని ఇంక బాక్స్లో అయితే అన్నీ చదిరేసింది, పట్టుకెళ్ళి అన్నీ వదిలిని చదిరేసింది అనమాట. ఇంకా ఇక్కడ నుంచి బాయ్ బాయ్ చెప్పేసి మా ఇంటికి వెళ్ళిన తర్వాత మళ్ళీ అక్కడ నుంచి ఏంటి వ్లాగ్ ఏంటనేసి అని చూపిస్తాను, ఏమేమి తీసుకెళ్ళాలి ఏంటనేసి అని మీకు చూపిస్తాను. వచ్చేసాము, ఇంటికి వచ్చిన తర్వాత ఏం తీసుకొచ్చా అంటే వస్తే వస్తే మాకు ఇక్కడ రైతు బజార్ కాదు బైపాస్ రోడ్లో ఉంటాయన్నమాట, ఫ్రెష్గా అంటే వాళ్ళు పండించినవి ఫ్రెష్గా రోడ్ సైడ్ పెట్టేసి అమ్ముతారు, అక్కడ అయితే తీసుకున్నాను. కూరగాయలన్నీ కూడా ఫ్రెష్గా ఉన్నాయనేసి అని. అలాగే చిన్నోడు ఇక్కడ ఇష్టంగా తిన్నాడని చెప్పాను కదా, అవి గొట్టాలు అవి కూడా తీసుకున్నాను అనమాట. అలాగే రెండు పచ్చళ్ళు తీసుకున్నానని చెప్పాను కదా, ఆ పచ్చడి డబ్బాలు అనమాట ఈ రెండు కూడా. ఒకటి వచ్చేసి అల్లము, అలాగే ఇంకొకటి వచ్చేసి ఉసిరికాయ, రెండు పచ్చళ్ళు అంటే టిఫిన్స్లోకి యూస్ అవుతుంది కదా అన్నట్టు అయితే తీసుకున్నాను అనమాట. అంటే ఎప్పుడైనా చేయకపోతే కనుక ఇది వేసుకోవచ్చు ఇన్స్టెంట్గా అనేసి అని తీసుకున్నాను. పసుపు గమ్మలు తీసాను కదా నిన్నటి వీడియోలో అయితే పెట్టాను, తీసుకున్నాను ఎలా తీసాను ఏంటి అనేసి అని. ఇంకా అవి కూడా తెచ్చాను, అవి అయితే పాతాలు ఇంకా, అలాగే కొన్ని యూజ్ చేయడానికి బాగుంటుంది కదా అనేసి అని అయితే. ఇంకా చాప ముక్కలు అయితే ఇగండి ఇవే. ఎందుకు వెళ్ళావు అందులోకి? అదిగో ఖాళీగా ఉండటం, ఇంకా ఇప్పుడే ఇట్టేనా ఈ కుండలు ఇక్కడ ఆరుతాయని. అయ్యో కేకే 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 ఏంటమ్మా ఏంటమ్మా కేకే 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 రమ్మను రమ్మను. ఎల్లు 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 ఏ పడిపోతాడు రా రా తీసుకెళ్ళరా. ఒరే వస్తాడు వస్తాడు కేక్ కేక్ దాని 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 బాయ్. అసలు దిగడం కా